हेलो अंडी अंदर की नमस्ते पेदरिकम पोवालंटे इंट्लो ई नालुगु चेट्लनी पेंचंडी कोंतमंदी एंत कष्टपडिना तगिन फलितं दक्कदु आर्थिक इब्बंदुलतो पेदरिकंतो बाधपडुतू सतमतमवुतू उंटारु अलांटि वारु वास्तु दोषाल वल्ले इलांटि इब्बंदुलु कलुगुतायनि पंडितुलु चेप्तुन्नारु अयिते वास्तु दोषालनु तोलगिंचडंलो आर्थिक इब्बंदुल नुंडि कापाडटंलो कोन्नि चेट्लु बागा पनिचेस्तायि మొక్కలు ఇంటికి ఆనందాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వటమే కాకుండా శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తాయి. ఇంట్లో ఈ నాలుగు చెట్లు ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు పేదరికం పారిపోతాయి. అటువంటి చెట్లలో ముందు చెప్పాల్సినది మనీ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనవర్షం కురుస్తుంది. సంపదకు శ్రేయస్సుకు ఈ మొక్క చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో ఇంటికి అంతా తొందరగా అదృష్టం తెచ్చిపెడుతుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మరో ముఖ్యమైన చెట్టు వెదురు చెట్టు. వెదురు చెట్టు ఇంట్లో ఉంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వెదురు చెట్టుతో సంపద శ్రేయస్సు కలుగుతుంది. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. దానిమ్మ చెట్టును పెంచుకుంటే ఇంటికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మారేడు చెట్టు కూడా ఒకటి. మారేడు చెట్టు పెంచడం వల్ల శుభాలు కలుగుతాయి. కష్టాలు ఆర్థిక బాధలు తొలగిపోతాయి. మత విశ్వాసాల ప్రకారం శివుడి మారేడు చెట్టులో నివసిస్తాడు. మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఇంటికి స్వయంగా శివుడే పర్యవేక్షిస్తాడు అని నమ్మకం. ఎవరింట్లో అయితే ఈ నాలుగు చెట్లు పెంచుతారో ఆ ఇంటిలో పేదరికం దూరమవుతుంది, ఆర్థిక లాభాలు కలుగుతాయి. అయితే వీటిని సరైన వాస్తు దిశలో పెట్టడం అవసరమని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.